Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కన్నాపై చంద్రబాబు మార్క్ రాజకీయం. సీనియర్ నేత మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ నుంచి జంప్ చేసి ఈ మధ్యనే సైకిల్ ఎక్కేసిన సంగతి విదితమే. 5 సార్లు ఎమ్మెల్యేగా, 10 సార్లు మంత్రిగా పనిచేసిన కన్నా లక్ష్మీనారాయణకు విశేష రాజకీయ అనుభవం ఉంది. పైగా ఆయన సొంత జిల్లా గుంటూరులో అశేషమైన అనుచరగణం ఉంది. ఒక బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో కన్నాకు మరో అడ్వాంటేజ్. ఆయన గుంటూరు జిల్లా పరిధిలో 3-4 నియోజకవర్గాలను ప్రభావితం చేసే స్థితిలో ఉన్నారు. నిజానికి కన్నా పెదకూరపాడు నుంచి 4 సార్లు వరుసగా గెలిచారు. 1989 నుంచి 2004 వరకు ఆయన 20 ఏళ్లపాటు ఏకధాటిగా ఎమ్మెల్యేగా, మంత్రిగా చక్రం తిప్పారు. 2009 ఆయన గుంటూరు పశ్చిమ నుంచి గెలిచారు. ఈ 2 చోట్ల నుంచి తనకు ఎక్కడ టికెట్ ఇచ్చినా గెలవడానికి ఆయన రెడీగా ఉన్నారు. అయితే కన్నాకు ఈ 2 చోట్ల నుంచి గట్టి పోటీ తెలుగుదేశం నుంచే ఎదురవుతోంది. ఈ సీట్లలో ఇప్పటికే టీడీపీకి బలమైన ఇన్ఛార్జీలు ఉన్నారు. వారే వచ్చే ఎన్నికలలో పోటీ చేసి గెలవాలని చూస్తున్నారు. మొదట కన్నా టీడీపీ ప్రవేశాన్ని చూసి వారే కలవరపడ్డారు. ఇన్నాళ్ళు తాము పడిన శ్రమ బూడిదలో పోసిన పన్నీర్ అవుతుందని కూడా కంగారు పడ్డారు. అయితే వారికి టీడీపీ అధినాయకత్వం నుంచి అభయం లభించిందట. కన్నాను తెచ్చిందే వేరే చోట నుంచి పోటీ చేయించడానికి అని తెలిసి వారు శాంతించారు. ఆ చోటు ఏంటి అంటే తెలుగుదేశానికి టఫ్గా ఉన్న సీటే, అదే సత్తెనపల్లి. ప్రస్తుతం ఇక్కడ నుంచి మంత్రి అంబటి రాంబాబు వైసీపీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ సీటు నుంచి కన్నాను పోటీ చేయించాలని చంద్రబాబు మాస్టర్ ప్లాన్ వేశారట. ఈ సీట్లో ఎందుకు కన్నా పోటీ అంటే చంద్రబాబు మార్కు లెక్కలు ఆయనకున్నాయని తెలుస్తోంది. గుంటూరు జిల్లాలో సత్తెనపల్లి సీటు టీడీపీకి ఒక విధంగా కొరుకుడు పడనిది అయిందంటున్నారు. ఇక్కడ కాపులు ఎక్కువ. అదే టైంలో కమ్మల ప్రాబలం ఉన్నా విజయాలు మాత్రం దక్కడం లేదు. 1983 ఎన్టీఆర్ పార్టీని పెట్టాక తొలి విజయం సత్తెనపల్లి నుంచి దక్కింది. ఆనాడు నన్నపనేని రాజకుమారి ఈ సీటు నుంచి పోటీ చేసి గెలిచి సంచలనం సృష్టించారు. ఆ తర్వాత మళ్ళీ 16 ఏళ్లకు అంటే 1999 యలమంచిలి వీరాంజనేయులు తెలుగుదేశం తరఫున గెలిచారు. మళ్ళీ 15 ఏళ్లకు అంటే 2014 డాక్టర్ కోడెల శివప్రసాద్ సత్తెనపల్లి నుంచి గెలిచారు. ఈ సీట్లో కాంగ్రెస్కి గట్టి పట్టుంది. అలాగే కమ్యూనిస్టులు కూడా ఎక్కువసార్లు గెలిచారు. ఒక విధంగా టీడీపీ జెండా పెద్దగా ఎగరనే సీటు ఇది. టీడీపీ పుట్టాక 9 సార్లు ఎన్నికలు జరిగితే కేవలం 3 సార్లే ఆ పార్టీ గెలిచింది అంటే ఆలోచించాల్సిందే. అలాంటి సీట్లో కన్నాను బరిలోకి దింపి 2024 టీడీపీకి ఘన విజయం సాధించి పెట్టమని చంద్రబాబు కోరనున్నారని అంటున్నారు. అయితే ఇక్కడ టీడీపీ పరిస్థితి ఎలా ఉందంటే పార్టీలో 2 వర్గాలున్నాయి. మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కుమారుడు శ్రీనివాస్ ఈ సీటు కోరుకుంటారు. అలాగే దివంగత నేత కోడెల శివప్రసాద్ కుమారుడు కోడెల శివరాం కూడా ఇదే సీటు నుంచి పోటీ చేయాలని చూస్తున్నారు. ఇద్దరి మధ్య వర్గపోరు సాగుతోంది. అదేవిధంగా జనసేన నుంచి ఈ సీటు మీద కన్ను ఉంది. 2004-2009 వరుసగా 2 సార్లు కాంగ్రెస్ తరఫున గెలిచిన ఎర్రం వెంకటేశ్వరరెడ్డి జనసేన నుంచి ఈ సీటు ఆశిస్తున్నారు. మరి కన్నాకు నియోజకవర్గంలో పరిస్థితి ఇలా ఉంది. ఆయనేమో పెదకూరపాడు లేదా గుంటూరు పశ్చిమ అని కోరుకుంటే చంద్రబాబు ఆయనకు రిస్క్తో కూడిన జాబ్ అప్పగించబోతున్నారని అంటున్నారు. కన్నా అందరినీ కలుపుకుని వచ్చే ఎన్నికలలో గెలిచారంటే ఆయన మొనగాడే అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.